ఏమైంది? ఎందుకలా బొంగ మూత పెట్టావు? పులియూరులందరికీ బాగా తెలుసు పులిని వేటాడాక తలస్నానం చేస్తావని. ఏమి తెలియని అమాయకుల్లా నటిస్తావు. ఏంటో బాగుతుంది. చాలు చాలు, నేనేం బుర్రలేందాను కాదు. నువ్వు పులిని చంపేవని నాకు తెలుసు. ఏ పులి? ఏమి ఎరగడు పాపం. ఇప్పుడు ఇంట్లో దీనివల్ల ఎంత పెద్ద గొడవ అవుద్దో తెలీదు. ఎందుకే నోటుకొచ్చాడు మాట్లాడతావు? ఇట్లా వద్దు, ఈ ముచ్చట్లే వద్దు. ఈ రెండు రోజులు ఎక్కడున్నావు? అత్తారింట్లో. నీతో చెప్పాక పనికెళ్ళా. ఇంకోసారి పులిగోళ్ళు చర్మం దొరికాయని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంటికొచ్చి అడిగారనుకో, అప్పుడుంటది నా చేతిలో నీ పని. నాకు తెలియదా ఏంటి నీ కోపం ఎంతసేపు? ఏయ్, ఎందుకే వచ్చేలాగానే కసుబుస్సుమంటావు? మన చిన్ని ఇంకా ఎన్నడని ఒకటే ఆడుకుంటుంది. గిలికుమార్ గిలికుమారని మీ నాన్న గిలికుమారా పులికుమారా అని మీ అమ్మకి బాగా తెలుసు. తెలుసు, నువ్వు పులికుమారివే. రండి రండి పెద్ద ఆయన. చిన్ని మళ్ళీ వచ్చింది చూసావా, ఆడుకో. ఏంటి పెద్ద ఆయన, అందరు కలిసి వచ్చారు? చింతపల్లిలో మేమందరం నిద్రపోయి సానా రోజులైంది. ఈసారి పులి నలుగురిని సంపేసింది. మమ్మల్ని కాపాడడానికి నువ్వే రావాలి. నువ్వు కాకింకెవ్వరూ లేరు. నువ్వేం దిగులు పడకు పెద్ద ఆయన. చింతపల్లికి వచ్చిన పులి ఇంకెవరిని చంపదు. ఈ కుమారు మాటిస్తున్నాడు. ప్రాణభయంతో అడవి ప్రజలంతా జపించేది నీ పేరే. నువ్వంటే అంత నమ్మకం. నువ్వు ఆ దేవుడిచ్చిన వరానివి మాకు. ఏంటి పెద్ద ఆయన, ఎందుకు పెద్ద మాటలు? ధైర్యంగా వెళ్ళండి. ఈ కుమార్ ఇక్కడ ఉన్నంత వరకు అడవిలోంచి వచ్చే ఏ పులి ఎవరిని చంపదు. నన్ను నమ్మండి. రెండు రోజులు పనికే వెళ్ళావు కదా. నీతో నిజమే కదా చెప్పా. నేనన్నా నా బిడ్డన్నా నీకు అసలు లెక్కే లేదు. అందుకే కదా నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఏం కొప్ప మునిగిపోయిందని నువ్వు ఇట్ట గొడవ పడుతున్నావు. పులిని చంపిన మనిషి ఊళ్ళో వాళ్ళకి దేవుడు అంట. దీని వల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఒరే శివ, ఆ కారు మనకు తెలిసిన కార్లా లేదు? AP-05 అది యేసుపాదం కారు కదా. యేసుపాదం భార్య మనం కనిపించకూడదు. నీకు భయమేమో గానీ నాకు భయం లేదు. ఆ అమ్మాయి మా ఊరమ్మాయే, సాల్మన్ ప్రభు గారి ఏకైక కుమార్తె జూలీ. మా ఊళ్ళోనే పెళ్లి చేశారు మా పక్కిల్లే. అవునా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఒక రోజు నేను అనుకోకుండా తనని వారచూపు చూసినందుకే వాళ్ళ నాన్న నన్ను చిత్తకుట్టి పారేశాడు. ఊరికే చూసినంత స్నానం చేస్తున్నప్పుడు చూసా. నేనెవరిని చూడలేదు బాబు. వెళ్ళిపోయింది. డ్రైవర్ బండాపు. డ్రైవర్ బండాపని చెప్పారు కదా. ఇందా చిన్ని, ఇదిగో ఆంటీ నీకోసమే తీసుకొచ్చింది. అవును సార్, మనం ఎప్పుడు ఎస్టేట్కి వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయిలు తెచ్చిస్తుంది కదా. ఎవరు తను? ఎవరో నాకేం తెలుసు. ఆవిడ మీ వైఫ్ కదా, హస్బెండ్ గా అడిగితే తప్పేముంది. నేను హస్బెండ్ అంతే, ఇంతవరకు నేను ఏది అడగలేదు, తను ఏది చెప్పలేదు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు బంగారం? కింద ఊరికి వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి. నాన్న వచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు సరేనా. ఎవరు? పరీక్ష బారేసావా? పాస్ అవుతావా? నేను ఫెయిల్ అవుతానా? ఊరికే అడిగాను. సరే పద, ఆకలేసి ఉంటుంది, ఏదో తిందు కనపడ. అయ్యో వద్దనయ్యా, నేను ఇక్కడికి రాగానే పరోటా ఎక్కడ తిన్నాను. ఏమి తిన్నావు? రెండు. రెండే ఒకటిరా, మరో నాలుగైదు రాగించుకుంటాను. సరే పద పద. ఓ, నువ్వు ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్య? ఈ నెమలి వాహనం మనకే కాదురా, పుడియూరు వాళ్ళకు కూడా సొంతం. ఊళ్ళోకి పులిస్తే కుమార్, ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్. ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెమైనా టైం కేటాయించవా? రే మణి, నువ్వు పుట్టగానే అమ్మ పోయింది, నిన్ను నా చేతిలో పెట్టి నాన్న పోయాడు. ఏం చెయ్యాలో ఎటెళ్లాలో దిక్కుతోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు? ఈ ఊరు వాళ్లే కదా. మరి వాళ్లతో సమస్య వచ్చినప్పుడు మనమే కదరా ముందుండి ఆదుకోవాలి. రే తమ్ముడు, నీ స్నేహితులెవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారుగా,
వాళ్ళు చూస్తుంటే నాకు అంత మంచివాళ్ళుగా అనిపించట్లేదు. మంచివాళ్ళనయ్యా, డాడీ గిరిజాకి కావాల్సిన వాళ్ళు. మంగళాపురంలోనే దాదాగిరి ఒక హీరో అనుకో. ఆయన క్యాన్సర్ కి ఏదో మందు కనిపెడుతున్నారు. ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది, వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అవునా? రే, నీకు మంచి జరుగుతుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమేలా. అయితే వాళ్ళని కలిసే వెళ్దాం. మొహమ్మద్ తాత్యాత్రాడు వచ్చేసాడు. నా బాంబర్ది కుమార్. అమ్మో, పులి! అన్నా, నువ్వు వస్తుంటే పులి వస్తున్నట్టుందన్నా నాకు. అన్నా, తను శివన్నా. కుమార్నా, కూర్చోండి. పర్లేదండి, నువ్వు కూర్చో. బామర్ది, రే సుబ్రమణి, నువ్వెప్పుడు రావచ్చు? మణి సుబ్రమణి, బామర్దికి పోయి అట్ట సుత్తవేంటి? వద్దు, ఇది ఫారిన్ సరుకు కదూ. ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరుకు అయితే బాగుంటుంది. తాగితే ఆడికి ఎక్కడ ఎక్కుతుంది. అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. ఏంటా శివ? కుమారు పసిపిల్లాళ్ళంటోడ్రా, స్నేహానికి ప్రాణమైనా ఇస్తాడు. తేడా వచ్చిందంటే సింహంరా, నరసింహం. తెచ్చుకున్నాడు నాటు సార, అది కొడితే కదిరిపోద్దు. ఇది సింహ కుట్టినట్టు కూడా లేదురా. లైట్ గా ఒక స్మాల్ పాస్తా పోనీ, ఒక 90. ఏంట్రా ఏంటి? అదేనా, మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని. చంపేస్తాను. వాడు చిన్నపిల్లాడ్రా, వాడు మందు తాగడు, దమ్ము కొట్టడు. ఏంటి, అర్థమైందా? అర్థమైందా? అరే తమ్ముడు, ఇదిగో నువ్వు బండి తీసుకెళ్ళు. వెళ్లే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుకు దింపి. అట్టగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్త ఉంటుంది. ఇదిగో మీ వదిలిగితే ఏం చెప్తావు? నేను వీళ్ళని కలవను లేదు, మందు ముట్టుకోను లేదు. ఆ లారీ వీడికి నెమలి వాహనం. కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు. ముట్టుకుంటే మణియే ముట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా. నెమలి వాహనం అన్నా మణి అన్నా నాకు ప్రాణం, అందుకే వాడికి ఇచ్చా. నీకు విషయం తెలుసా? మన మణికి ఉద్యోగం దొరకపోతావు చెప్పాడు. కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రహ్మణికే లాభం. ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్. మీకెంతో రుణపడి ఉంటాను. నేను బతుకున్నదే వాడి కోసం. మీకేం కావాలో చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తా. అయ్యో, అదేం వద్దన్నా, నువ్వు మాతో ఉంటే చాలు. ఉంటా. దుప్పి మాంసం రెడీ. ఏంట్రా? దుప్పి కూర. దుప్ప? మేకపోతు. మేకపోత? మేక కూర. ఎవరి మేక? ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాంసం. వీళ్ళకి దుప్పికి మేకకి తేడా తెలీదు. దుప్పి మాంసం మేనేజ్ చేయండి అన్న, పాపం లొట్లేసుకుంటూ తింటారు. వేట మాంసమే మసాలా దట్ ఇస్ తీసుకొచ్చాడు. ఊరికే దుప్పి మాంసం సరదాగా నన్ను. దుప్పిని చంపకూడదు కదా. చంపుతాడు నువ్వు. చిన్ని, ఈ బొమ్మకి ఇలా కీస్తే డాన్స్ బాగా చేస్తుంది. వదినా, నువ్వేంటి మాట్లాడడం లేదు? ఏం లేదులే. అయ్యో వదినా, అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు, మందు కొట్టను లేదు. చాలే, ఇవాళ రాని, రాగానే నాలుగు కడిగేస్తాను. ఏంటో, తాగేసి నాలుగు కాళ్ళ మీద వస్తాడు. నువ్వు తప్పుగా అనుకున్నట్టు ఓ మాట చెప్తాను. కట్టుకున్న పెళ్ళం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు. ఏంటి? మగాడు కాదా? ఇలా పొంచేసావా? అయిందన్నయ్య. మంచిది, చిన్ని నిద్రపుచ్చుతుంది. సరే, నువ్వు పడుకో. నువ్వు పడుకో. చిన్ని ఎక్కడా? నేను తిన్నాను, నేను తిన్నాను. నువ్వు తినలేదా? మాయనా, మాయనా, ఏంటో పిలిస్తే మాట్లాడవు. మౌన పడతావా? ఏదో దాకా తాగి నాలుగు కాళ్ళతో వచ్చేవాడితో నేనేం మాట్లాడను? నాలుగు కాళ్ళు, రెండు కాళ్ళ మీద వచ్చాను కదా. అదిగా అడ్డు, నాలుగు కాళ్ళ మీద వచ్చింది మా బావ. అదిగా. ఓ గోవల సిన్న గోవల. ఏంటే ఇట్ట ముడిసిపోయా? నిన్నేం చేస్తాను చూడు. రామ్మ, చిలకమ్మ, ప్రేమ, మొలకమ్మ. ఏయ్, నేను రామశిలకనే కదా పిలిచాను, నువ్వెందుకు వచ్చావు? పద 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 పద. ముడుసుకుపోవడం నాకు ఇష్టం ఉండదు. ఏయ్, నా కూతురు అదే. ఏయ్, అప్పుడే పడుకుందా? ఏంటే ఇంకా పడుకోలేదు. ఏమిటాయ్,
భలే ఉంది మిఠాయి, ఎవరిచ్చారు? చిన్న అన్న కాదు, ఆంటీ ఇచ్చింది. కార్ లో వచ్చిన ఆంటీ. ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు? ఇంకా సమయం మించిపోలేదు. కావాలంటే ఎళ్ళి దాంతోనే ఊరేగు. నేను నా బిడ్డ ఏ నుయ్యోగయ్యో చూసుకుని దూకి సత్తా. సేన ఇంతవరకు ఆవిడతో సరిగా మాట్లాడను కూడా లేదే. ఓహో, అదా ఇప్పుడు నీ బాధ? ఎళ్ళి మాట్లాడు. ఎవరొద్దన్నారు? అదా బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది. జూలీ ఆంటీ నిన్ను అడిగాను చెప్పమంది నాన్న. నా బంగారు తల్లి కదూ, మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా. ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది, అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది. నాకు బాగా తెలుసు, అది నీ కోసం చేస్తుంది. అదేం లేదే, నేను రోజు చూస్తున్న తంతే ఇది. నాకు అదంటే ఇష్టం లేదు. ఏంటన్నయ్యా, ఏంటి ప్రాబ్లం? జూలియా, సరేలే ముందు వెళ్ళి పడుకోవే. జూలీ ఆంటీ, గీలీ ఆంటీ అని గదిలోకి వెళ్ళు. ఎలమంటున్నారా? ఎవరన్నయ్యా జూలీ ఆంటీ? అది ఎందుకు అడుగుతావు లేరా? ఓ ఐదారేళ్ల ముందు జరిగిన కథ. నువ్వు అప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు, ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన. దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా. రోడ్డు చూస్తూ పడి నడపరా. నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు. నీకెందుకు రా లబు? ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు రావు. దిగరా ముందు, దిగు. వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని? నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే, రేపు అడుగుతా. అది ఇవాళ ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల? వెళ్ళి అడగరా. బాబా, ఏంటి ఇవాళ వద్దులే, రెండు రోజులు పోయాక అడుగుతా. పగులు తిప్పారా? ఏం కావాలి? ఏమొద్దు అయితే తప్పు, దారి కట్లే. మనసులో ఉన్నమాట చెప్పే ధైర్యం కూడా. ఏంటి తర్వాత కొట్టానంటే నా పెళ్ళి అడుగు. చేసుకోవచ్చు. ఏంటే ఇలాగే ఎన్నాళ్ళు ఉంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్విప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎలా గీలీ కుమార్? నేను వాడి భావన. ఏంట్రా అడిగేవా? ఏమంది ఒప్పుకుందా? తను నన్ను గీలీ కుమార్ అంది బావా. అలా అందా? నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా. తాడు గట్టిగా లాక్ కట్టు. కుమార్, కుమార్ నీ కండ్లు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైర్ పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది? ఎక్కడ? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడ? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిలాంటి పిల్లరాయ్ వదలకో. బావా నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది? అదిగో వస్తుంది. తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో తాగడానికి నీళ్లు. వెళ్ళి పంచుడు. తను నీళ్లు గిళ్ళు తేరా పోరా. రాజకుమారిని చేసుకోరా అంటే చిరకత్తలు చేసుకుంటారంటున్నాడు. ఈడిక ఈ జన్మ నదిగో నీళ్లు తెస్తాను చూడు. అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. ఇటు నేను తీసుకువెళ్ళిస్తాను. కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి గీతం ఎంత ఉంటుందా? అడిగి చెప్తా. నువ్వే నా పులియూరు హీరోవి, పులి కుమార్. నీళ్లు కావాలంటే తాగేసి వెళ్ళిపోవచ్చు. పిరిగొడ్డు
రోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నాను. బామ్మది తను నువ్వంటే పడి చచ్చిపోతుంది. కానీ కానీ తర్వాత ఏమైంది? జూలిని కలిసావా? నేనేం కలవలా. తమ్ముడు మణి, ఇంకా తలుపు తెరవదు. ఇదిగో నువ్వు అలా మంచం మీద పడుకో, నేను కింద బావ పక్కన పడుకుంటా. ఇదిగోనయ్యా. అరే బామర్ది, నేను ఒక చెప్తాను వింటావా? పెళ్ళాం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు. బావా, ఎందుకు ఇలా దెప్పి పొడుస్తున్నావు? నేను పొడుస్తాను బావా. ఏంటి అది ఎందుకు ఇలా చేస్తోంది? ఎవరు? జూలీ. ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతోంది? మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావు? చెత కొడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కారిచ్చే. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? లేదు, నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారాన్ని రా. బావ పలవరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని జూలియన్ సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. నువ్వు నా బంగారు కొండవిరా. నువ్వు నా బంగారు మైనావి. అయితే చిన్ని, అది ఇంటి ఆణిముచ్చవరా? నిన్ను కాదులే మైనా, నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా. మైనా రా బామర్ది. బావా మన నెమలి వాహనానికి 2 వారాలకు సరిపడే పని దొరికింది, నువ్వు రావా. అడిగేం బామర్ది, వస్తే పోలా. నమస్కారం. రండి రండి అన్నా. 2 రోజుల్లో సరుకు వస్తుంది. సరుక? మేము అడిగిన మందన్నా. మందు చేయడానికి కలుపుతారు కదా గజ్జాయి, అది దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే అన్నా. ఈ ఒక్కరోజే కదన్నా, పని ఏందంటే మన మని కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడు అన్నా. ప్లీజ్ నేను నీకోసం ఇంటికెళ్ళి వస్తున్నాను. చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాన్ని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు, విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండదు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు. నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి, బయలుదేరు. అయ్యో, మరి మేమడిగింది? ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు ఇంకేవో ఆలోచించుకో, బయలుదేరు. కుమార్ అడవులోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమార్ అన్నకి ఆయనకి మధ్య గొడవేంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవులోకి వెళ్ళాడు. ECCF ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే.